మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఇప్పుడు మూడో సబ్జెక్టు మలేరియా, డెంగ్యూ వ్యాధులు. ఇది ప్రతి సంవత్సరం కూడా కామన్గా వస్తూ ఉంటాయి. మనకి పల్లెటూరులో వస్తూ ఉంటాయి, ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలో వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ దోమల్ని తరిమి కొట్టాలని, దోమల మీద దండయాత్ర అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమాన్ని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన గారు అంటాం మనం, బుగ్గన గారు మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఎటకారం చేశారో మీరంతా చూడవలసిన అవసరం ఉంది. ఎంత ఘోరంగా మాట్లాడారో మీరంతా చూడాలి. అంతేత క్లిప్పింగ్ చేస్తాను, ఇప్పుడు నేను క్లిప్పింగ్ చూడండి, అది మీరు చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. చూశారు కదా క్లిప్పింగ్, ఆ మంత్రి గారు అసెంబ్లీలో ఎంత ఘోరంగా మాట్లాడారు, ఎంతో అనుభవంతో దోవల మీద దండయాత్ర అనే కార్యక్రమం పెడితే దాన్ని చాలా ఎటకారంగా మాట్లాడిన పరిస్థితి చూసాం. ఎవరు మాట్లాడారు? ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఒక అనుభవం ఉన్న వ్యక్తి, ఒక బాధ్యత వ్యక్తి మాట్లాడిన సంగతి చూశారు. ఆరో చంద్రబాబు నాయుడు గారు దోవల మీద దండయాత్ర అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలని, ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని. ప్రభుత్వం చేసినది మాత్రం కంట్రోల్ చేయలేం, డిపార్ట్మెంట్ చేసినది మాత్రం కంట్రోల్ చేయలేం. కంట్రోల్ చేయాలంటే ప్రజలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని ఉద్దేశంతో దోమల మీద దండయాత్ర పెడితే దాన్ని ఎటకారంగా మాట్లాడుతున్నారు. మీరేం చేశారు ఈవేళ? ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చే ముందు జూన్ నెల నుంచి వర్షాలు వస్తాయి, సాధారణంగా జూన్ కంటే ముందు ఏప్రిల్ మే, ఏప్రిల్ మేలో ప్రతి సంవత్సరం కూడా మలేరియా వ్యాధి వస్తుందేమో, దోమలు వస్తాయేమో అని చెప్పి ఆలోచించే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి మనం. మా ప్రభుత్వంలో మేము తీసుకున్నాం, ఇప్పుడు మీ ప్రభుత్వంలో అసలు పట్టించుకోలేదు దాని గురించి. మా 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ మలేరియా వ్యాధులు చాలా దూరంగా ఉన్నాయి. ఇక రికార్డు ఉంది, దీంట్లో రికార్డులో ఉంది, పేపర్లో రాసే చాలా చూడండి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి అని ఇవాళ పేపర్లో రాశారు. మరి గత 5 సంవత్సరాలు ఎందుకు రాలేదండి? దాని కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు, అధికారులు తీసుకున్న చర్యలు, దానికి ప్రజల సహకారం. ఇవాళ చర్యలు తీసుకోలేదు, ప్రజల సహకారం లేదు, ఆఫీసులో నిద్రపోతున్నారు. ఈవేళ ఏజెన్సీ ఏరియాలో అప్పుడు స్టార్ట్ అయింది, కొయ్యూరు మండలంలో విపరీతంగా ఉందని రాశారు. ఇప్పుడు మళ్ళీ అనంతగిరి మండలంలో స్టార్ట్ అయిందని రాశారు. ఇది అంటువ్యాధి లాంటిది, ఒక దోమ కొడితే దాని ట్రీట్మెంట్ లేకపోతే పక్క మనుషులు కూడా వస్తుంటారు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదండి. దీనికి ముందుగానే 2 నెలల ముందే మాస్టర్ ప్లాన్ చేసుకోవాలి. మాస్టర్ ప్లాన్ చేసుకొని దోమలు రాకుండా ఏం చేయాలి? పిచ్చికారి కొట్టాలి, గ్రామాలు శుభ్రంగా ఉండాలి, కాలువలు శుభ్రంగా ఉండాలి, పౌడర్ కొట్ట బ్లీచింగ్ పౌడర్ కొట్టాలి, ఇవన్నీ చేయాలి. అప్పటికి తగ్గకపోతే మేము దోమ తరలు ఇచ్చాం. అప్పుడు ప్రతి ఇంటికి కూడా మంచి మంచి దోమ తరలు ఇచ్చాం, దోమ తరలు ఇవ్వాలి. ఆ విధంగా కంట్రోల్ చేయాలి. అవన్నీ చేయకుండా సొల్లు కప్పులు చెప్పుకుంటూ మీ మంత్రులు మాట్లాడుతుంటారు. జిల్లాల మంత్రులు ఉన్నారు, రాష్ట్రాల మంత్రులు ఉన్నారు, ఎంతసేపు రాజకీయాలే. ఇసుక దోసుకోవడం, సిమెంట్ ధరలు పెంచేసుకోవడం, ప్రాంతీయ షాపులు దోసుకోవడం, ఇవి తప్పించి ఇటువంటివి మీరు పట్టించుకోరండి. నిజంగా మలేరియా వ్యాధి కానీ విపరీతంగా వ్యాపిస్తే ఎంతమంది చచ్చిపోతారండి? ఆమాత్రం జ్ఞానం లేదండి. ఇప్పటికే మీ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాధి విపరీతంగా పెరిగిపోయింది. 3042 కేసులు నాకు తెలిసి ఇత్తిన 2 మంత్స్లో. ఏప్రిల్ 1వ తారీఖుని లేవు, ఏప్రిల్ మేకి 2 నెలల్లో 3042 కేసులు పెరిగిపోయాయంటే అది మీ అసమర్థత కదా. ఎప్పుడైనా సీరియస్గా తీసుకున్నావా? ఎంతసేపు మామూలు జ్వరం ఏదో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఏదో ట్యాబ్లెట్ వేసుకోండి పోతుంది, బ్లీచింగ్ పౌడర్ కొట్టించుకోండి పోతుంది, ఏ చెప్పి తప్పించి ఇప్పుడే సీరియస్ తీసుకున్నావా?
సీరియస్ రోజు పెరిగిపోతున్నాయి ఎంతమంది చనిపోతున్నారండి మళ్ళీ డెంగ్యూ వ్యాధి కూడా వచ్చినప్పుడు ఈ సమయంలో కరోనా వ్యాధి తో పాటు మళ్ళీ డెంగ్యూ వ్యాధి ఎంతమంది చస్తారండి బాధ్యత గవర్నమెంట్ లేదా అండి అసలు మాస్క్ ప్లాన్ ఏది ఇదిగో జూన్ 1వ తేదీ నుంచి వర్షాలు పడతాయి వర్షాలు పడతా మనం ఏం చేయాలి ప్రతి గ్రామంలో క్లీనింగ్ ఎలా చేయాలి పిచ్చికారి కొట్టడానికి మందు ఉండదు కదా మందు కొన్నారా మీరు అప్పుడే ఆల్రెడీ కొన్న ఉందా మీ దగ్గర బ్లీచింగ్ పౌడర్ కొట్టాలి కదా ఉందా మీ దగ్గర ఆల్రెడీ పర్చేజ్ చేశారా మీ స్టాఫ్ అలర్ట్ అయ్యారా ఎక్కడెవరో బ్యాచ్ తీసుకున్నారు అప్పుడే ఇవాళ చూశాను ఐటీడీ పిఓగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దోమతెరలు అప్పుడే ఇచ్చేసా ఉన్నాడు ఇప్పుడు ఇచ్చారే దోమతెరలు మీరు అసలు నాకు తెలిసి ఒక్క దోమతెర కూడా మీరు ఇవ్వలేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇంత పచ్చికి అబద్ధాలు ఆడతలేగండి ఆల్రెడీ ఏజెన్సీ ఏరియా అంతా దోమతెరలు ఇచ్చామంటారు ఎక్కడ ఇచ్చారు చెప్పనండి ఏ ఊర్లో ఇచ్చారు చెప్పనండి పిఓ గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ఇలా అబద్ధాలు ఆడితే ఎట్లా ఇంకా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడం కోసం ఈ ఐఏఎస్ ఆఫీసర్ పనిచేయాలి ఇలా పనిచేయకుండా తొత్తులుగా మారిపోయి ఇలా చేస్తే జనంతో ప్రాణాలతో ఆటలు ఆడుకోవద్దండి జయించి ఇప్పటికైనా హెల్త్ డిపార్ట్మెంట్ మలేరియా డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కొన్ని ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఎలర్ట్ అయ్యి గ్రామాలు వెళ్ళి ఏ గ్రామాల్లో ఎక్కువ చూసి ఆ ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సహకారం తీసుకొని దీన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేయండి అలాగే హోమ్ మినిస్టర్ గారు హెల్త్ సెక్రటరీ గారు వీళ్ళందరూ ఒకసారి రండి ఎక్కడైతే మలేరియా ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలు తిరగండి మీరు తిరిగి ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పి దానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేసుకొని దీన్ని ఇమీడియట్ కంట్రోల్ చేయకపోతే రేపు వర్షాకాలంలో మరీ విపరీతంగా పెరిగిపోతాయి అప్పుడు మీరు ఎవ్వరూ ఏం చేయలేరు ప్రజలు ప్రాణాలు పోతాయి ఆ నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మరొక్కసారి ప్రభుత్వం పెద్దలకి ముఖ్యమంత్రి గారికి కావండి హెల్త్ మినిస్టర్ గారికి కావాలండి హెల్త్ సెక్రటరీ వాళ్ళ జిల్లా కలెక్టర్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ మరి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని మలేరియాను కంట్రోల్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.